వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సింపుల్గా పెయింట్ ఎలా వేసుకోవచ్చు స్కర్ట్స్ పైన అండ్ లెహంగా పైన చూపిస్తాను సో ఫస్ట్ మనకి కావాల్సిన డిజైన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి ఇది నేను ప్రింట్స్లో చూశాను యాక్చువల్గా ఇది ఎంబ్రాయిడరీ డిజైన్ బట్ నేను దీనికి పెయింట్ వేస్తే బాగుంటుందని దీన్ని ప్రింట్అవుట్ తీసుకున్నాను మనం లెహెంగా పైన ఈ డిజైన్ని ట్రేస్ చేసుకోవాలి ఇక్కడ నేను కార్బన్ పేపర్ పెట్టి ట్రేస్ చేసుకుంటున్నాను ఫస్ట్ మనం లెహంగా మొత్తంకి ఎన్ని ఫ్లేవర్స్ వస్తాయో చూసుకోవాలి డిజైన్ పెద్దది అయితే తక్కువ ఫ్లేవర్స్ వస్తాయి డిజైన్ చిన్నది అయితే కొంచెం ఎక్కువ ఫ్లేవర్స్ వస్తాయి అండ్ ఇక్కడ నేను మీడియం సైజు తీసుకున్నాను కాబట్టి బంచ్ అనేది నాకు ఒక లెహెంగాకి త్రీ మీటర్స్ ఉంది ఇది లెహెంగా దీనికి లెవెన్ బంచెస్ వచ్చాయి ఇలా డిజైన్ మొత్తం ట్రేస్ చేసుకున్న తర్వాత మనకి కలర్స్ ఏమి యూజ్ చేయాలి అని కన్ఫ్యూషన్ లేకుండా నేనైతే ఫస్ట్ మొబైల్లో కలర్స్తో ఎడిట్ చేసుకుంటాను డిజైన్ని సో ఇది ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి సో ఫైనల్గా కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్రౌన్ కలర్ అనేది స్టెమ్స్కి తీసుకున్నాను అండ్ ఆకులకి లీఫ్కి గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో తీసుకున్నాను ఇక్కడ నేను వైట్ కలర్ మాత్రం పర్ల్ వైట్ తీసుకున్నాను మిగిలినటువంటి నార్మల్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఏను సో పర్ల్ వైట్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నేను ఫ్లవర్స్ అనేటివి పింక్ టింక్ పింక్ కలర్లో వేద్దాం అనుకున్నాను సో రెడ్ అండ్ వైట్ మిక్స్ చేస్తే పింక్ కలర్ వస్తుంది కాబట్టి అండ్ అందులో కూడా మనం పర్ల్ వైట్ యూజ్ చేయడం వల్ల ఆ ఫ్లవర్స్ అనేటివి కొంచెం షైనింగ్గా వచ్చాయి ఫైనల్గా త్రీ డి సిల్వర్ అవుట్లైనర్ అండ్ పెయింటింగ్ బ్రష్ జీరో సైజ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అన్ని అవసరం లేదు మనకి ఒకే ఒక బ్రష్ కావాలి అది కూడా జీరో సైజ్ అండ్ ఇక్కడ ఫస్ట్ ట్రేస్ చేసుకున్న డిజైన్ని మనం ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకోవాలి క్లాత్ని ఎక్కువగా స్ట్రెచ్ చేయకూడదు క్లాత్ అయితే మనకి కొంచెం చినిగిపోయినట్లు అనిపిస్తుంది జస్ట్ మనం పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు ఫిక్స్ చేసుకోవాలి ఫ్రేమ్కి ఒకసారి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెమ్స్కి నేను బ్రౌన్ కలర్ యాడ్ చేస్తున్నాను సో ఎప్పుడైనా మనం పెయింటింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ని ఫస్ట్ ఒకసారి వాష్ చేసి నార్మల్గానే ప్లెయిన్ వాటర్తో అండ్ ఐరన్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి ఇలా స్టెమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఆకులకి ఇక్కడ నేను డబల్ కలర్ యూస్ చేస్తున్నాను అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ సో ఇవి రెండు మనం మిక్స్ చేసి వేసుకోవాలి అంటే లీఫ్కి ఒక డబుల్ షేడ్ అనేది వస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ నేను ఒక గ్రీన్ కలర్ ఒక్కటే వేస్తే లుక్ అంతగా బాగా రాలేదు ఇక్కడ మనం ప్రొఫెషనల్గా పెయింటింగ్ వేసేటట్టు ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఒకే సింగిల్ స్ట్రోక్తో వేయాలంటే చాలా కష్టం సో ఇది కూడా చాలా సింపులేను ఇది మేబీ అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు కానీ బట్ చూడటానికైతే లుక్ చాలా బాగుంది ఈ పెయింటింగ్ డిజైన్ అనేది సింపుల్గా మనం వెయ్యాలి అనుకునే వాళ్ళకి మాత్రమే అండ్ ప్రొఫెషనల్గా వెయ్యాలి అనుకుంటే ఇందులో చాలా మిస్టేక్స్ అయితే ఉంటాయి బట్ చాలా సింపుల్గా మనకు కూడా అందరికీ చాలా ఉంటుంది కదా కొంతమందికి పెయింటింగ్ వెయ్యాలని అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ సింపుల్ స్ట్రోక్తో వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక సింగిల్ బ్రష్ యూస్ చేస్తున్నాను నేను జీరో క జీరో నెంబర్ బ్రష్ అండ్ ఇలాగా హాఫ్ వచ్చి గ్రీన్ కలర్ ఫిల్ చేసుకున్న తర్వాత చాలా తక్కువ టిప్కి మాత్రమే నేను ఎల్లో కలర్ తీసుకొని లెమన్ ఎల్లో దాన్ని కొంచెం దీంతో షేడ్ ఇచ్చేస్తున్నాను సో ఇలాగ అన్ని లీఫ్ మనం వేసేసుకోవాలి

ఇలా ఆకులన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లవర్స్ వేసుకున్నాము ఇక్కడ కూడా సేమ్ అంతేను జస్ట్ బ్రష్తో మనం ఆ ఫ్లవర్కి అవుట్లైన్ ఇచ్చుకొని ఫిల్ చేసేసుకోవడమే ఇదైతే ఇంకా చాలా సింపుల్ నార్మల్గా మనం క్రేయాన్స్తో కానీ స్కెచ్ పెన్స్తో కానీ ఎలా ఫిల్ చేసుకుంటామో అలా ఫిల్ చేసుకోవడం అంతేను సో ఇక్కడ నేను ఈ పింక్ కలర్ ప్రిఫర్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కువగా రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాను మనం పింక్లో కూడా చాలా డిఫరెంట్ టిన్స్ వస్తాయి దానికి తగ్గట్టు మనం వైట్ని ఎక్కువగా యాడ్ చేసుకోవడం రెడ్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవడం చూసుకొని చేసుకోవాలి వైట్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే లైట్ కలర్ వస్తుంది అండ్ రెడ్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే డార్క్ పింక్ కలర్ వస్తుంది ఫైనల్గా ఇక్కడ త్రీ డి సిల్వర్ అవుట్లైనర్తో ఇక్కడ డాట్స్ పెట్టుకుంటున్నాను ఇవి డాట్సే కాదు మనం మోతీస్ అంటించుకోవచ్చు అండ్ చిన్న చిన్న చిప్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా అంటించుకోవచ్చు ఫైనల్గా అయితే లుక్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలకు కూడా డ్రెస్ వేసినప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది సో పెయింటింగ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇలా చాలా సింపుల్గా మనం మన డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవచ్చు